Dubbaka ఉప ఎన్నిక బీహారీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ పార్టీకి మద్దతుగా ఏలూరు అసెంబ్లీ కన్వీనర్ షెర్ల భాస్కర్ ఆధ్వర్యంలో కుండి సెంటర్ నుండి బిర్లా భవన్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. దేశంలో కొన్ని చోట్ల జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఆనందంగా ఉందన్నారు. బీజేపీ నాయకులు షెర్ల భాస్కర్ తెలంగాణలోని దుబ్బాకలో తమ పార్టీ అభ్యర్థి రఘునందనరావు గెలవడం కేసీఆర్ వెన్నులో వణుకు మొదలైందన్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు షెర్ల భాస్కర్. ఈ రోజు ఏదైతే ఎన్నికల ఫలితాలు వచ్చినాయో తెలంగాణ, బీహార్, గుజరాత్, అన్ని చోట్ల కర్ణాటకలో కూడా భారతీయ జనతా పార్టీ క్వీన్షిప్ చేసింది. అట్లాగే ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి గెలిచి కేసీఆర్కి వణుకు పుట్టించాడు. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇక్కడున్న గవర్నమెంట్కి వణుకు మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో కూడా 2024వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవబోతూ ఉన్నది. అలాగే ఏలూరులో కూడా ఎవరైతే ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడో అత్యధిక మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. ఈ విజయోత్సవ ర్యాలీ మేము ఇక్కడ ఏలూరు కుండీ సెంటర్ నుంచి బిర్లా భవన్ వరకు కూడా మేము కార్యకర్తలు అందరూ అత్యుత్సాహంతో, ఎంతో తిరిగిలేని ఉత్సాహంతో మేము ఇప్పటి నుంచి బయలుదేరుతా పోతా ఉన్నాము. జై భారత్ మాతాకి.